సాంప్రదాయ వ్యాపారానికి స్వస్తి పలికిన ఇద్దరు విద్యావంతులైన సోదరులు సేంద్రీయ విధానంలో నూతన వరి వంగడాలను సాగు చేసి అందరిని అబ్బురపరుస్తున్నారు। తమకున్న 5 ఎకరాల వ్యాపార భూమిలో రోగనిరోధక శక్తి అధికంగా కలిగిన నల్ల బియ్యంతో పాటు పోషక విలువలు సమృద్ధిగా ఉన్న మరికొన్ని రకాల వరి ధాన్యాలను పండించి వ్యాపారంలో రాణిస్తున్నారు। అమెరికాలో కొలువు చేస్తున్న తమ సోదరుడి సూచన మేరకు సహజ వ్యాపారంలో భాగంగా 11 రకాల దేశవాళీ వంగడాలను సాగు చేసి పరిసర ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఇద్దరు యువ రైతుల సోదరుల విజయగాథపై ప్రైమ్ 9 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం। మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రంలో సుగుణ నారాయణ అనే రైతు దంపతులకు ముగ్గురు కుమారులు। వారిలో పెద్ద కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు। రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడుతూ నేలతల్లిని చీల్చిచెండాడుతున్న సాంప్రదాయ వ్యవసాయ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు। తన ఇద్దరు సోదరులు ప్రశాంత్, పవన్ కళ్యాణ్లను సేంద్రీయ విధానంలో నూతన ఒరవడి వైపు ప్రోత్సహించాడు। ప్రశాంత్, పవన్ కళ్యాణ్ అనే అన్నదమ్ములిద్దరూ తమకు ఉన్న 3 ఆవుల ద్వారా పేడ, మూత్రములను నిత్యం సమీకరిస్తున్నారు। ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేశారు। 2.5 ఎకరాలలో కాలాబట్టి అనే నల్ల ధాన్యంతో పాటు రెడ్ జాస్మిన్, ఇంకా 11 రకాలను సాగు చేశారు। కాలాబట్టి, కాలాబాట అనే నల్ల రంగు ధాన్యం మానవ జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి। వరి గోలకతో పాటు లోపల బియ్యం గింజ కూడా నలుపుగానే ఉంటుంది। అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఖనిజ పదార్థాలు దండిగా ఉండి మానవ ఆరోగ్య పరిరక్షణలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి। ఈ నల్ల బియ్యంలో విటమిన్ బి, ఈలతో పాటు నియాసిన్, ఐరన్, జింక్, మెగ్నీషియంలు అధికంగా ఉంటాయి। ఇవి ఊబకాయాన్ని తగ్గించడంతో పాటు క్యాన్సర్, గుండె జబ్బులను సమర్థంగా నిరోధించడమే కాక చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది। కాలాబట్, కాలాబట్టి అనే ఈ 2 రకాల నల్ల బియ్యంలో గల యాంకోసైనిన్ మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందని చెబుతున్నారు। మేము గత 3 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యాపారం చేస్తున్నాము। ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో మేము ఒక ఎకరం చూస్ చేసుకొని కాలాబట్టి అనేది బ్లాక్ రైస్ అనే క్రాప్ ని మేము ఎంచుకొని ఒక ఎకరం వేసాము। దాని తర్వాత సెకండ్ క్రాప్ కి వచ్చి 1 ఎకర్ బ్లాక్ రైస్ వేసాము। ఇప్పుడు మాకున్న 5 ఎకరాల ల్యాండ్ లో మేము వేసుకున్నది 2.5 ఎకరాలు ప్రకృతి వ్యాపారం ద్వారా బ్లాక్ రైస్, ఆయన కాలాబట్టి, నవారా ఇలాంటి దేశీవాళి విత్తనాలు ఒక 11 రకాల దేశీ విత్తనాలు మేము వేసుకున్నాము। కాలాబట్టి పంటకాలం వచ్చేసి 145 రోజులు। కాలాబట్టి మన క్యాన్సర్ కానీ, గుండె జబ్బు, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కలిగి ఉన్నది, మళ్ళీ కొలెస్ట్రాల్ని తగ్గించే శక్తి ఉన్నది, క్యాన్సర్ ఆయన గుండె జబ్బుల బారి నుండి రక్షించే ఎంత పెద్ద రోగమైనా దాన్ని నివారించే శక్తి బ్లాక్ రైస్కు ఉన్నది। శరీరంలోని వివిధ రకాల ఎంజైమ్లను క్రియాశీలం చేస్తుంది। ఈ బియ్యానికి మార్కెట్లో కిలోకు 250 నుండి 300 వరకు ధర పలుకుతుంది। అనారోగ్య సమస్యలు ఉన్న స్థానికులకు 150 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తామంటున్నారు ఈ రైతు సోదరులు। వీరు దేశవాళీ వంగడాలతో సేంద్రీయ విధానంలో అనుభవం కలిగిన ఇతర రైతుల సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకెళ్తున్నారు। మొదట్లో వీరిలా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించినప్పుడు తమ పట్ల అవహేళనగా మాట్లాడిన కొందరు స్థానిక రైతులు ఇప్పుడు తమకు కూడా ఈ విత్తనాలు కావాలని కోరుతున్నారని రైతు సోదరులిద్దరూ చెప్పటం గమనార్హం। మేము వచ్చేసి మేము దేశీ విత్తనాలు కాలాబట్ అనే విత్తనాలు వేసామండి, దేశీ విత్తనాలు। దీనికి అత్యవసిన పోషకాలు కాలాబట్టే అంటే క్యాన్సర్, గుండె నొప్పి ఉన్న వాళ్ళు తింటే చాలా ఆరోగ్యం బాగుంటారండి। ఈ దేశీయ విత్తనాలు మేము వేసినప్పుడు చుట్టుపక్కల రైతులందరూ కామెంట్ చేశారండి, ఎందుకు వేసారు, ఇలాంటి పంట ఎవరు కొంటారని। కానీ ప్రకృతి వ్యవసాయం చేసి ప్రతి ఒక్క రైతు వేయాలని మేము కోరుకుంటున్నామండి। దీన్ని ఈ రైతులు వేస్తే కనీసం తిండి మందం, ఇంటి మందం ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం। దేశీయ విత్తనాలు బ్లాక్ రైస్ అన్నది చాలా మంచిది।
రసాయనాలు వినియోగించని సేంద్రియ పంట ఉత్పత్తులను అందరూ వాడేలా చేసి ఆరోగ్యకరమైన నవసమాజ నిర్మాణమే తమ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు ఈ యువ రైతు సోదరులు. వీరిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న అమెరికాలో ఉన్న వీరి మరో సోదరుడు కూడా ఆదర్శప్రాయుడని చెప్పక తప్పదు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో పల్లెసీమలన్నీ సహజ సిద్ధమైన సేంద్రియ వ్యవసాయ విధానం వైపు అడుగులు వేసి లాభదాయకమైన దేశవాళీ వంగడాలను సాగు చేసి ఆర్థికంగా పురోగమించాలని ఆశిద్దాం.